Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పై మళ్ళీ అభిమానం చాటిన చిరంజీవి. టాలీవుడ్ మెగాస్టార్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకు ఉన్న గౌరవాభిమానాలను మరోసారి చాటుకున్నారు. ఇది వరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో సినిమా షూటింగ్లను నిర్వహించడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిన సమయంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్న చిరంజీవి మరోసారి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కర్నూలు శివార్లలోని ఓర్వకల్లో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయానికి మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని చిరంజీవి స్వాగతించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టినందుకు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర గుర్తించని ఓ పోరాట యోధుడని, ఓ గొప్ప దేశభక్తుడని మెగాస్టార్ చెప్పారు. అలాంటి సమరయోధుడి పేరు కర్నూలు విమానాశ్రయానికి పెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అలాంటి మహాయోధుడి పాత్రను తాను తెర మీద పోషించానని చిరంజీవి చెప్పారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించడం తనకు మాత్రమే దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి కర్నూలు ఎయిర్పోర్టుకు పెట్టడం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఇదివరకు సైరా నరసింహారెడ్డి పేరుతో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్ను పోషించారు. న్యాయ రాజధానిగా అభివృద్ధి రూపాంతరం చెందబోతోన్న కర్నూలు శివార్లలోని ఓర్వకల్లో నిర్మించిన విమానాశ్రయాన్ని వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 28వ తేదీ నుంచి విమాన సర్వీసుల రాకపోకలు ఆరంభమవుతాయి. దీనికి సంబంధించిన టికెట్ల బుకింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కర్నూలు జిల్లాకే చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఈ విమానాశ్రయానికి పెట్టబోతున్నామని వైఎస్ జగన్ ప్రకటించారు.